నమస్తే వైజాగ్లోని తహసీల్దార్ రమ రమణయ్య ఈయన మర్డర్ వెనక ఏమున్నాయి అసలు జరిగిన విషయం ఏంది అనేది మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈ తహసీల్దార్ రమణయ్య మర్డర్ ఎలా జరిగింది జరిగిన విషయం అందుకు తెలిసింది కానీ దీని వెనుక ఏమున్నాయి అనేది మీరే చెప్పాలి ఇక మొన్న నైట్ ఆయన కొమ్మాదిలో ఆయన అపార్ట్మెంట్లో ఉన్నాడు ఆయనకి ఆ రోజే ఛార్జ్ తీసుకున్నాడు కొత్తగా ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది విజయనగరం అక్కడికి వెళ్ళి ఛార్జ్ తీసుకునే అక్కడ పరిస్థితుల మీద డిప్యూటీ తహసీల్దార్తో సర్వేయర్లతో వాళ్ళతో అంతా మీటింగ్ పెట్టాడు ఏం జరుగుతుంది ఏంటని చెప్పాడు గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్లు స్ట్రిక్ట్గా అమలు చేయాలి మనం ఇవన్నీ మాట్లాడాడు ఇంటికి వచ్చాడు అపార్ట్మెంట్ బేస్మెంట్లో ఆయనకి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నట్టుగా విజువల్స్ ఉన్నాయి సో కాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది దాని తర్వాత అతను ముందే రాడ్ తెచ్చుకున్నాడు ఆ రాడ్ రాడ్తో తల మీద కొట్టడంతో ఆయన పడిపోయాడు దాని తర్వాత ఆయన పదే పదే తల మీద కొట్టి చనిపోయాడు డిసైడ్ చేసుకున్నాక అక్కడి నుంచి వెళ్ళాడు కంప్లీట్గా బ్లడ్ అంతా కింద కారిపోయింది సో దాన్ని చూసిన వాచ్మ్యాను పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ ఫ్లాట్లో భార్యకి సమాచారం ఇస్తే ఆమె కిందికి వచ్చి చూసి ఇమ్మీడియట్గా వన్ వన్ టూ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి హాస్పిటల్లో తీసుకెళ్ళి చేర్చారు బట్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఆయన చనిపోయారు ఎందుకంటే సివియర్గా బ్లడ్ పోయింది మెదడు కూడా చిట్లేందని చెప్తున్నారు సో అలా చనిపోయాడు ఆయన సో ఇప్పుడు ఏంటంటే పోలీసులు నిన్నటి వరకు వాళ్ళకి పోలీసులు సీసీటీవీలో చూశారు ఎవరై ఉండొచ్చు ఏంటి వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది కానీ ఆయన పేరు కానీ ఆ హంతకుడు పేరు కానీ అవన్నీ బయట పెట్టలేదు దానికి కారణం ఏంటంటే హంతకుడు పారిపోయాడు కాబట్టి అతను పట్టుకునే వరకు మేము పేరు బయట పెట్టమని చెప్పారు నిన్న బయట పెట్టారు ఆ పేర్లు అదేంటంటే ఫస్ట్ ఏంటంటే అతను ఎవరు అనేది తెలిసినా కానీ అతను ఏం చేశాడంటే చంపకముందు ఫ్లైట్లో టికెట్లు బుక్ చేసుకున్నాడు ట్రైన్లో కూడా టికెట్లు బుక్ చేసుకున్నాడు అంటే ఒక ప్లాండ్గా అతను చంపినట్టుగా అర్థమవుతుంది ఈ మధ్య మనం అనేక హత్యల విషయాలు చెప్పుకుంటున్నాం అంతకుల్లో మామూలు ఇంతకుముందు ఏంటంటే ప్రొఫెషనల్ మర్డరర్స్ ఎవరైతే ఉన్నారు ప్రొఫెషనల్గా హత్యలు చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే చాలా తెలివిగా ప్లాన్ వేసి చేసేవాళ్ళు ఇవాళ ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు ఎందుకంటే ఇంటర్నెట్ రావడం రకరకాల హత్యలు ఎలా చేస్తున్నారో తెలిసిపోవడం ఇవన్నీ జనాలు దాన్ని ఫాలో అవుతున్నారు నెట్లో చెక్ చేస్తున్నారు ఎలా చంపాలి డెడ్ బాడీని ఎలా డిస్పోజ్ చేయాలి ఇవన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు దాన్ని బట్టి వీళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు ముందుగా ప్లాండ్గా చేస్తున్నారు కాకపోతే ఏంటంటే ఎంత ప్లాండ్గా చేసినా దొరికిపోయే పరిస్థితి అయితే దాదాపు అందరికీ ఉంది దొరకని ఏమీ లేదు ఏదో వివేకానందరెడ్డి హత్య కేసులో మాత్రమే మనకి మనకి తెలిసి ఈ మధ్యకాలంలో హంతకుల్ని వాళ్ళు కరెక్ట్గా చేయలేకపోయారు కానీ ప్రతి దాంట్లో దొరికిపోతున్నారు సో అలాగా వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇతన్ని పట్టుకోవడానికి ఏం చేస్తారంటే ఇతను ఫ్లైట్లో అనేది ఇతను క్లారిటీ వచ్చింది వాళ్ళకి ఎందుకంటే ట్రైన్ కూడా ఆల్టర్నేటివ్గా ఒకవేళ ప్లా ఎయిర్పోర్ట్కి పోలేకపోతే ఆల్టర్నేటివ్గా ట్రైన్ కూడా అతను బుక్ చేసుకున్నాడు అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా అతనికి ముందే ఉంది దాని తర్వాత వీళ్ళు పరిశీలించినప్పుడు ఇతను ట్రైన్లు ఎక్కలేదు ఫ్లైట్లో ఎక్కాడు అనేది అర్థమైంది ఆ ఫ్లైట్లో ఏ ఫ్లైట్లో ఎక్కాడు అనేది కూడా వీళ్ళకి క్లారిటీ రాలేదు దాంతో గోవాలో కానీ చెన్నైలో కానీ ఉండొచ్చు అనేది ఆ రో ఆ టైమింగ్స్ మ్యాచ్ అయ్యే ఫ్లైట్స్ చూసుకున్నారు దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఒక ఎత్తు కూడా ప్లాన్ చేశారు అదేంటంటే అతను నాలుగు సిమ్లు మార్చినట్టుగా వాళ్ళకి అర్థమైంది ఏ సిమ్లు ఉన్నాడు తెలియట్లేదు అందుకని వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ని పట్టుకున్నారు వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అదుపులో తీసుకొచ్చి వాళ్ళ ద్వారా అతనికి ఫోన్లు చేయించారు సో అతను ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు అనుకొని వాళ్ళు మాట్లాడాడు దాంతో ఇతను చెన్నైలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అనేది ఆరా తీసుకొని నిన్న ఒక బృందం మొత్తం పన్నెండు బృందాలు ఏర్పడ్డారు ఈ హత్య కేసులో వైజాగ్ పోలీసులు సో వెళ్ళి వై చెన్నైలో అతను పట్టుకొని ఎగ్మోర్ పోలీస్ స్టేషన్లో ఉంచి అక్కడ ప్రాథమికంగా విచారణ జరిపి అక్కడి నుంచి తీసుకొస్తారు అతను కన్ఫిక్స్ అయ్యాడని చెప్తున్నారు నేనే చంపానని సో ఇప్పుడు ఆ కారణాలని నిన్న పోలీసులు బయటపెట్టారు ప్రధానంగా కారణం ఏంటంటే ఒక ఇంతకు మననే ఒక న్యూస్ వచ్చింది అదేంటంటే కన్వేయన్స్ డీడ్ కోసమే హత్య జరిగిందని అదైతే వాస్తవమే అయితే ఏ కన్వేయన్స్ ఏంటనేది బయటికి ఇప్పుడు వచ్చింది ఇదేందంటే మధురవాడ అనే ఒక ఏరియా ఉంది వైజాగ్లో మధురవాడలో జవల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అది సర్వే నెంబర్ మూడు వందల ఎనభై ఒకటిలో ఆరు పాయింట్ ఎనిమిది ఐదు ఎకరాలు మొత్తం అన్నమాట ఇది అసైన్డ్ ల్యాండ్ బేసిక్గా బట్ ఆ విషయం తెలియకుండా జవల్ నైంటీ నైన్ అనే ఒక నిర్మాణ సంస్థ ఆ ల్యాండ్ తీసుకొని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మొత్తం పదమూడు బ్లాక్లు అపార్ట్మెంట్లు నిర్మించింది పదమూడు ఒక్కొక్క బ్లాక్లో ముప్పై రెండు ఫ్లాట్స్ ఉంటాయి ఎనిమిది అంతస్తులు ఉంటాయి అలాగా మొత్తంగా పదమూడు బ్లాకుల్లో వీళ్ళు అపార్ట్మెంట్లు కట్టారు అయితే ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇది ప్రభుత్వ భూమి అసైన్డ్ భూమి అంటే ఎవరికి అసైన్ చేయలేదు ప్రభుత్వ భూమి కాబట్టి మీరు కట్టించెల్లదని చెప్పి ట్వంటీ టూ బ్రాకెట్ ఏ అని దాంట్లో పెట్టేసింది పెండింగ్లో పెట్టింది దానివల్ల ఇప్పుడు ఆ అపార్ట్మెంట్స్ అంతా వేస్ట్ అయిపోయే పరిస్థితి ఉంది అందుకని ఈ జువల్ నైంటీ నైన్ సంస్థ ఏం చేసిందంటే ఒక బ్రోకర్కి అప్పగించింది దీని డీల్ డీల్ చేయమని రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఉంటారు వీళ్ళు తహసీల్దార్లతో కలెక్టర్లతో డీల్ చేస్తుంటారు అలాగా మురారి సుబ్రహ్మణ్యం అనే ఒక ర ఒక వ్యక్తి రంగంలోకి వచ్చాడు అతను ఎవరంటే గతంలో అమరావతిలో రియల్ ఎస్టేట్లో బాగా ఈ బ్రోకరేజ్ చేశాడు దాని తర్వాత అతను వచ్చి వీళ్ళ దగ్గర రెండు రెండున్నర కోటి వరకు రెండు కోట్ల యాభై లక్షల వరకు వసూలు చేసి నేను డీల్ చేస్తానని చెప్పి యాభై తొమ్మిది లక్షలు రమ్నాయ్కి ఇచ్చానని చెప్తున్నాడు అతను ఇచ్చాడు కానీ అతను చేయకుండానే ట్రాన్స్ఫర్ అయిపోయాడు వైజాగ్ నుంచి విజయనగరంకి సో దానివల్ల ఇప్పుడు కొద్ది రోజులు అతను దాని ఏమంటారు గ్రౌండ్ కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది రమణయ్య కొన్ని నెలల పాటు రెండు వేల ఇరవై రెండు నుంచి గ్రౌండ్లో ఉన్నాడు ఓన్లీ ఒక ఆరు నెలలు ముందు మాత్రమే మళ్ళీ వెళ్ళి మధురవాడలో ఈ జువల్ అపార్ట్మెంట్లోని జువల్ పార్క్ అపార్ట్మెంట్లోనే ఉన్న ఉంటున్నాడు నేను డీల్ చేస్తానని వాళ్ళకి మళ్ళీ భరోసా ఇచ్చాడని చెప్తున్నారు సో రమణయ్య చేయకుండా ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అతను ఇంక ఇతను లేడు కాబట్టి తను చేయలేడు కూడా విజయనగరం వెళ్ళిపోయాడు కాబట్టి ఇతనికి ఇతను చంపేస్తే బుద్ధి వస్తుంది అనేది వెళ్ళి ఫైనల్గా నువ్వు ఇప్పటికైనా నువ్వేమన్నా డీల్ చేసి కొత్తగా వి విశాఖపట్నం వచ్చే తహసీల్దార్తో డీల్ చేసి నువ్వు బాధ్యత తీసుకొని చేస్తావా లేదా అనేది అడగడానికి వెళ్ళాను ఎందుకన్నా మంచిది చంపేద్దామని కూడా ఒక అతను ఒప్పుకోడని నాకు ఉంది ఐడియా అందుకనే రాడ్ తీసుకెళ్ళాను ముందే టికెట్లు రిజర్వ్ చేసుకున్నాను ఎందుకంటే ఇమీడియట్గా దొరకకూడదు అనుకున్నాను కొంత టైం తీసుకోవాలనుకున్నాను అంటే అతను ఏంటంటే అడ్వకేట్లు మాట్లాడుకోవడం ఇవన్నీ అతనికి టైం కావాలి అతనికి తెలుసు దొరికిపోతానని బట్ టైం తీసుకునేదానికి ప్లాన్ చేస్తాను అనేది అతను చెప్పినట్టు తెలిసింది సో ఈ దీనికి సంబంధించి ఏంటంటే ఒక ఈ ఇటువంటి ల్యాండ్స్కి సంబంధించి జీవో తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం జివో నెంబర్ త్రీ డబుల్ ఎయిట్ అనమాట మూడు వందల ఎనభై ఎనిమిది నెంబర్ జివో తీసుకొచ్చింది ఆ జివో ప్రకారం రెగ్యులరైజ్ చేసుకోవచ్చు వీటిని క్రమబద్ధీకరణ అంటారు అది చేసుకోవచ్చు అనమాట అది చేసుకోవడానికి కన్వేయన్స్ డీడ్ అంటారు అంటే ఇరవై ఏళ్ళుగా చేతులు మారకుండా ఒకే దగ్గర ఉంటే దానికి డబ్బులేమి కట్టకుండా కన్వేయన్స్ డీడ్ ద్వారా సేల్ డీడ్ అంటే మామూలుగా డబ్బులు కట్టాలి కన్వేయన్స్కి అది ఉండదు అనమాట సో ఇరవై ఏళ్ళుగా ఒకే దగ్గర ఉంటే దాన్ని మార్చుకోవచ్చు అలాగా కనవ రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఈ ఈ మురళి మురారి సుబ్రహ్మణ్యం అలియాస్ గంగారావు గంగాధర్ అని కూడా పేర్లు ఉన్నాయి ఆయనకి సో ఇతనికి వాళ్ళు ఇచ్చారు జవల్ నైంటీ నైన్ వాళ్ళు సో ఆ కాంటెక్స్లో ఇతన్ని చంపాను అనేది ఇప్పుడు మనకు తెలింది అంటే ఓవరాల్గా దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యే కొద్దీ ఇటువంటి క్రైమ్ కూడా రిల్ డెవలప్ అవుతుంది మనం బాంబేలో చూసాం బెంగళూరులో కూడా చాలా హత్యలు జరిగాయి హైదరాబాద్లో చాలా జరిగాయి ఇదేందంటే రియల్ అక్కడ ఇప్పుడు వైజాగ్ క్యాపిటల్ అని జగన్ ప్రకటించిన తర్వాత అనేక మంది రియల్ ఎస్టేట్ అమరావతిలో ఉన్నవాళ్ళు మిగతా రాష్ట్రంలో అనేక చోట్ల ఉన్నవాళ్ళు వైజాగ్ మకాం వేశారు అక్కడ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం పెద్ద ఎత్తున జరుగుతుంది ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ రంగం ఏంటంటే ముందు నుంచి కూడా అది అనేక చట్టాలు తెచ్చినా కూడా ఒక సిస్టమేటిక్గా ఉండదన్నమాట ముఖ్యంగా వీక్ ఓనర్స్ ఉన్న ల్యాండ్స్ని టార్గెట్ చేస్తారు వీళ్ళు అట్లాగే అసైన్డ్ ల్యాండ్స్ ఇప్పుడు ఏంటంటే అక్కడంతా సిటీ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ అసైన్ ల్యాండ్స్ అంతా కూడా సిటీలకు పరిధిలోకి పరికి వస్తాయి అవి కాస్ట్ పెరిగిపోతాయి దానివల్ల ఇప్పుడు దాని కన్వెన్స్ ఇవన్నీ చేయడానికి వీళ్ళు విపరీతంగా డబ్బులు తీసుకుంటారు రమణ ఇలాంటి వాళ్ళు తీసుకొని చేయనప్పుడు జనాలకు కోపం వస్తుంది సో వాళ్ళు ప్రస్ట్రేషన్లోనే అతను హత్య చేసినట్టు కనబడుతుంది లేదంటే మామూలుగా హత్యకి మోటివ్ రకరకాలుగా ఉంటుంది ఒకటి గెయిన్ చంపడం వల్ల మనకేం జరుగుతుంది అనేది రెండోది ఏంటంటే రివెంజ్ హత్యలు అంటావు ప్రతీకారం అంటే నేను చేసినా కూడా ఇతను డబ్బులు తీసుకుని కూడా చేయలేదు అని ఒక ప్రతీకార హత్య ఇది రెండోది మిగతా వాళ్ళని ఒక భయభ్రాంతం చేయడం నెక్స్ట్ ఎవరైనా ఇట్లా డబ్బులు తీసుకొని పని చేయకపోతే ఎలాంటి గతే పడుతుంది అన్న సిగ్నల్ కూడా పంపడం ఇప్పుడు అతనికి సీరియస్గా శిక్ష పడకపోతే ఒక నెల రెండు నెలల్లో అతను బయటకు వచ్చేస్తాడు మళ్ళీ కేసుకి గట్టి ఆధారాలు చూపించకపోతే ఇటువంటివి రిపీట్ అవుతూ ఉంటాయి ఇటువంటి గట్టిగా ఆధారాలు చూపించే అతనికి ఏదన్నా కనీసం యావజ్జీవకార గారు శిక్ష పడితే ఇంకొకరు చేయడానికి భయపడతారు